గారు ఇందాక అంటే మొదట పరిచయంలో చెప్పారు, రాముడు కన్నా ముందు హనుమంతుడు జన్మించిన తల్లి. రామాయణంలో అంటే రాముడి పరిచయం తర్వాత ఆయన ప్రస్తావన వచ్చింది, అంతకు ముందు ఎందుకు రాలేదు, ఆ తర్వాత ఎందుకు వచ్చింది, ఈ జన్మ వృత్తాంతం వెనుక అసలు అర్థం ఏంటి? ఎందుకు తర్వాత రాలేదు అంటే, వాల్మీకి గొప్ప రచనా చమత్కారం, మహానుభావుడు, ఆదికవి, ఆయన లోకానికే మార్గదర్శనము కదా. ఎప్పుడు ఏ పాత్ర ప్రవేశించాలో ఔచితీమంతముగా ఆ పాత్ర ప్రవేశిస్తుంది. చూడండి, మామూలుగా ఇప్పుడు సినిమాల్లో కూడా అంటే అందరూ ఆయన అనుకర్తలే. ఒక వెయ్యోవంతు వాల్మీకిని అనుసరిస్తే కూడా వాడు చాలా గొప్ప రచయిత, గొప్ప మహామహామహామహాకవి, వాడు చాలా గొప్ప డైరెక్టరు అయిపోతాడు ప్రపంచంలో. ఒక వెయ్యో లక్షోవంతో వాల్మీకిలో అంత మహానుభావుడు. అందువల్ల సుందరకాండలో హనుమత్స్వామి ఏ మాత్రమే ఉంటాడు అందులో. ఆయన ఎక్కడ రాముడు చాలా తక్కువ ఉంటాడు, హనుమత్స్వామియే కనపడుతూ ఉంటాడు. అందువల్ల దానికి సుందరకాండ అనే అంత గొప్ప పేరు వచ్చింది. ఎందుకు సౌందర్యం ఎక్కడున్నది అంటే, ఒక మనిషి, ఒక మానవుడు లేదా ఒక మహాభక్తుడు, ఒక వానరుడు, ఆయన కార్య నిర్వహణ దీక్షలో సౌందర్యం ఉన్నది, ఆయన విజయము సాధించటములో దీక్ష ఉన్నది, ఆ లంకలో సౌందర్యం ఉన్నది, ఆ సీతాదేవిని అలా చూడటములో సౌందర్యం ఉన్నది, ఆ రామునిలో ఆ సౌందర్యం ఉన్నది, ఆ ఇద్దరిని కలపటములో ఆ సౌందర్యం ఉన్నది, ఆ సముద్రములో ఆ సౌందర్యం ఉన్నది. అందుకని ఇన్ని సౌందర్యాలను మేళవించుకుని సుందరకాండ అన్నాడు. ఆయన ఆ ముందు కాండలో ప్రవేశించినప్పుడు ఆ అరణ్య కాండ, అరణ్యములో నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు రాముడికి హనుమంతుడు ఎదురయ్యాడు. ఎదురైతే ఎవరా ఇతను ముందు అనుమానపడ్డారు. ఇతడు ఎవరు, ఏమిటి ఇతను, ఏమైనా ఆయన చూశాడు. హనుమంతుడు చూడగానే ఇతడు ఒక విలక్షణంగా ఆ దూరము నుంచి సుగ్రీవుడు గమనించాడు. ఏమిటయ్యా ఈయన, మునివేషం ఉన్నది చూస్తే, కానీ ధనుర్బాణాలు ఉన్నాయి. ముని అయిన వాడు ధనుర్బాణాలు ధరించడు, కానీ ఈతడు మునియా, రాజా, అసలు ఏమిటి ఈయన, ఆ వస్తున్నవాడు ఏమైనా మనకు అపకార్యా అని మహా వివేకవేత్త, లక్షణవేత్త అయినటువంటి హనుమంతుడిని పంపించాడు. పంపిస్తే హనుమంతుడు ఒక్క మూడు ప్రశ్నలు వేశాడు. అసలు ఆయన్ని చూడగానే, ఓ మహానుభావా, నువ్వెవరు, అసలు ఈ వేషం ఏమిటి, ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఈ మాటలు ఒక రెండు మూడు ప్రశ్నలలోనే రాముడిలో ఒక అద్భుతమైన మార్పు కలిగింది. ఎవర్రా ఈ మహానుభావుడు, ఇతడు మాట్లాడే విషయములో ఒక్క శబ్ద సౌష్ఠవము, ఒక్క అపశబ్దము లేదు, అలంకారయుతముగా ఉన్నది భాష, ఇంత సమన్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలో వినయమున్నది, గాంభీర్యం ఉన్నది, ఔన్నత్యం ఉన్నది, స్నేహమున్నది, ఇన్ని తొణికిసలాడేటట్టు మాట్లాడగలుగుతున్నాడే ఇతడు, చాలా ఎవరో మహానుభావుడు, సామాన్యుడు కాదే. ఇట్లాంటి వాడు మనతో గనక ఉన్నాడంటే సీతాన్వేషణం అన్నది ఎంతసేపు పని మనకు అని మొట్టమొదటి సన్నివేశంలోనే రాముడు మనస్సులో భావించాడు. అటువంటి మహానుభావుడు కాబట్టి పాత్ర అప్పుడే ఔచిత్యము కాబట్టి అప్పుడే ప్రవేశించాలి. ఊరికే పాత్రను పరిచయం చేసి వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఎక్కడో ఉండి మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చి ఆయన వాల్మీకియా ఏమైనా, ఆయన వరం పొందాడు సాక్షాత్తు. ఏష శ్లోకో వా నవా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. వాల్మీకి అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ అన్నాడు. ఉదయాన్నే ఆ తమసా నదికి వెళ్ళాడు. వెళ్ళి ఆ నదిలో స్నానము చేసేటప్పుడు ఇలా చూశాడు. చూస్తే, ఓ భరద్వాజుడా, శిష్యుడా, ఈ నదిలో చూడవయ్యా నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఆ అడుగున ఏముందో కనపడుతూ ఉన్నది. అకర్దమం ఇదం తీర్థం, బురద లేకుండా ఉన్నది. భరద్వాజ నిశామయ, ఓ భరద్వాజ చూడు అన్నాడు. అంటే అర్థమేమిటి, తమసా నదిలో మునిగి బయటకు వస్తున్నాడంటే చీకటి నుంచి బయటకు వచ్చాడు ఆయన, గురువు మహానుభావుడు వాల్మీకి. అలా వచ్చినప్పుడు అక్కడ రెండు జంట పక్షులలో ఒక పక్షిని కొట్టాడు బోయవాడు. కొడితే రెండవ పక్షి, ఆడపక్షి విలవిలలాడుతూ పక్షి చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆ ఋషి కరుణ, దయ కలిగింది ఆయనకి. శోక శ్లోకత్వమాగత, శోకం ఏర్పడింది, అయ్యో అని ఒక దుఃఖం వచ్చింది, అది శ్లోకముగా పరిణమించింది. మా నిషాద ప్రతిష్టాంత్వమగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. ఓ బోయవాడా, నువ్వు శాశ్వత ప్రతిష్టను పొందలేవు,
ఎక్కువ కాలము నువ్వు జీవించలేవు. ఎందుకంటే ఒక కామమోహితమై అలా ఉన్న సన్నివేశములో కామాతురమైనటువంటి జంటలో ఒక పక్షిని కొట్టావే, పరమ కరుణారహితముగా దయారహితముగా నీకు మంచి జరగదు అని అన్నాడు. ఇలా శాపాన్వితముగా అక్షరాలు వచ్చాయి. వస్తే ఆయన మహర్షియా, వాల్మీకియా, రామాయణం రాయబోతున్న మహానుభావుడా, అటువంటి వాణి నోటి వెంట నిజముగా అపశబ్దము అందున శాపాక్షరాలు వస్తాయా మొట్టమొదట వాల్మీకి అని ఆలోచించారు మహాత్ములు. అట్లా శాపాక్షరాలు కలుగుతాయా? ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఏష శ్లోకో వా నవా అని దిగులు పడుతూ ఉంటే నారదుడు వచ్చాడు. నాయన ఇది శ్లోకమే అన్నాడు. బ్రహ్మదేవుడే వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఇది మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అన్నాడు. ఓ బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, నా సంకల్పం వల్లనే నీ నోటి వెంట ఈ సరస్వతి ప్రవహించినది అన్నాడు. ఈ సరస్వతి, ఈ శ్లోకము ఈ నీకు నోటి వెంట ప్రవహించినది, ఇది నా సంకల్పం వల్లనే ఈ సరస్వతి నీలో పలికినది. నీవు రామగాథను రాయి అని ఏ నారదుడు సూచన చేశాడో, ఈయన ఏం చేశాడు, బ్రహ్మదేవుడు నీకు రాముడు ఎలా మాట్లాడాడో, ఎలా నవ్వాడో, సీత ఎలా నవ్వింది, ఎలా చూసింది, ఎలా మాట్లాడింది, రావణాసురుడు ఎలా వికృతాకారము దాల్చాడు, రావణుడు ఎలా ఎలా వికటాట్టహాసము చేశాడు, నీకు ప్రతిదీ దృగ్గోచరము, నీకు చూస్తున్నట్లుగా గోచరిస్తుంది. నీకు ఎక్కడా నీవు మాట్లాడే మాట నా నవ్యలీకం, ఎక్కడా ఒక పొల్లు నీ మాటలో రాదు, నీవు ఏమి చెబితే అది సత్యమవుతుంది అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహాత్ములందరూ ఆలోచించారు, ఏమిట్రా దీనికి అర్థము. మానిషాదహ అంటే మా అంటే శ్రీ లక్ష్మీదేవి, మాయాం మా ఎత్ర నిషీదతి ఎస్మిన్ నిషీదతి స మానిషాద సంబుద్ధౌ మానిషాద ఓ శ్రీనివాస మానిషాద ప్రతిష్టాన్వమగమః. నువ్వు శాశ్వతమైన ప్రతిష్టను పొందబోతున్నావయ్యా. మానిషాద అన్నది ముందు అర్థమేమొచ్చింది, నా ప్రతిష్టాం మా అంటే నువ్వు ప్రతిష్టను పొందలేవు అన్నాడు. ఇక్కడ మా ఎప్పుడైతే లక్ష్మీదేవి అయిపోయిందో నీవు శాశ్వత ప్రతిష్టను పొందుతున్నావయ్యా మహానుభావ, ఓ శ్రీనివాస అవతార పురుషుడా, ఓ రామచంద్ర అని అర్థం వచ్చేసింది. యత్ క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం, భావి అర్థాన్ని సూచన చేశాడు. కామమోహితుడైనటువంటి క్రౌంచము అనే చోట, ఆ క్రౌంచము లంకా పట్టణములో కదా ఉన్నాడు రావణాసురుడు, అక్కడ ఉన్నటువంటి మిథునము ఇద్దరిలో ఏకం ఆ మగ పక్షిని, కామాతురమైనటువంటి రావణుడనే పక్షిని నువ్వు అవధీహి సంహరించబోతున్నావు. నీవు అందువల్ల నీవు శాశ్వత చరిత్రుడు అయిపోతున్నావు ఓ రామచంద్ర అనే అర్థం వచ్చింది అందులో. అందువల్ల అతడు వాల్మీకి ఏ పాత్రను ఎప్పుడు ప్రవేశపెట్టాలో, ఎంత ఔచిత్యముగా మాట్లాడాలో, తదుపగత సమాస సంధియోగం సమ మధుర ఉపనతార్థ వాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం అన్నారు మహాత్ములందరూ. సమ ఎటువంటి వాడాయనా, తదుపగత సమాస సంధియోగం, సమాసములు ఎలా ఉండాలో, సంధి ఎలా, శబ్దమునకు శబ్దమునకు ఎలా సంధిని చేకూర్చాలో, ఎలా రమణీయ అర్థమును ప్రతిపాదించాలో మొత్తము లోకమునకంతా గురువు వాల్మీకి. ఆయన్ను చూసే కదా సర్వప్రపంచములోనూ రచనలు మొదలయ్యాయి. కాళిదాసు ప్రతి అక్షరమును ఇంచుమించు చూచివ్రాతలాగా రాశాడు వాల్మీకిని. ఈ మాట సాహసంగా అనవచ్చు, ఇది కాళిదాసుకు కూడా చాలా సంతోషం గుర్చే మాట. కాళిదాసు చేసిన పనే అది, చేస్తేనే ఆయన మహాకవిని శాశ్వతుడైపోయాడు. అంటే వాల్మీకిని చూచిరాత రాయడం కూడా సులభం కాదు. వాల్మీకిలాగా ఒక శ్లోకం చెప్పు, అంత సులభం కాదు. అలాంటిది చెప్పగలిగాడు. అందువల్ల ఆయన ఉపమా కాళిదాసస్య కవి కాళిదాస అని నిలిచిపోయాడు ఈనాటికి కూడా. ఎందుకు అంత గొప్పవాడైపోయాడు? వాల్మీకిని అనుసరించటము అనుకరించటము వలన. అటువంటి మహాకవి వాల్మీకి మహర్షి, ఆయన కవి కన్నా ఉన్నతమైన శబ్దము. అందువల్ల ఎక్కడ ఏ పాత్ర తదుపగత సమాస సంధియోగం సమ మధుర ఉపనతార్థ వాక్యబద్ధం, సమమై ఉండాలి, మధురమై ఉండాలి చెప్పే వాక్కు, ఉపనతార్థమై ఉండాలి, నువ్వు చెప్పదలుచుకున్నదేదో సుస్పష్టముగా చెప్పగలిగి ఉండాలి. సమ మధుర ఉపనతార్థ వాక్యబద్ధం
కేవలం వాక్యానికే ఇంత శక్తి ఉందయా, ఇంకా విషయం ఎంత గొప్పది అంటే రఘువర చరితం. రఘువర చరిత్రము చరిత్ర ఇంత గొప్పదయ్యా ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తు మునిప్రణీతం అన్నారు. అందువల్ల ఇన్ని యోగ్యతలు కలిగినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి కాబట్టి తల్లి ఏ పాత్ర ఎప్పుడు ప్రవేశించాలో, ఎవరెప్పుడు ఎలా మాట్లాడాలో, ఆయన ఋషి, ఆయన దర్శనమే గొప్పది.